కట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హలో రామ్ గారు. హాయ్ నారాజు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అగైన్, ఎందుకంటే మార్చి 6th మళ్ళీ క్లాస్ స్టార్ట్ చేయబోతున్నారు. సో ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే విజువలైజేషన్కి సంబంధించినటువంటి క్లాస్ మార్చి 6th స్టార్ట్ అవుతుంది. సో వెంటనే మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. కమింగ్ టు సబ్జెక్ట్ అండి, మిమ్మల్ని మీరు రెగ్యులర్గా అంటే మనం చాలా వీడియోస్ చేస్తున్నాము, దాంతోపాటు వీడియోస్లో డిస్కషన్తో పాటు ప్రాక్టికల్ కూడా చాలా చూపించడం జరిగింది. టెక్నికల్గా జనరల్గా మనం మాట్లాడుకోవాలి అనుకుంటే మిమ్మల్ని మీరు ఏ టూల్స్ అండ్ టెక్నిక్స్ అంటే త్రూ విజువలైజేషన్ హోల్ డేని ఎలా ప్లాన్ చేసుకుంటారు ఒక్కసారి ఆడియన్స్కి చూపించాలని అయితే నాకు ఉంది, ఒకసారి చెప్తారా? ఆడియన్స్కు చూపించాలంటే నారాజు గుడ్ ఐడియా. ఇన్ఫ్యాక్ట్ మనం ఎక్స్పెరిమెంటల్గా చూపించాలని అనుకోవడం. అవును, విజువలైజేషన్ జీవితంలో సాధించాలనుకున్న గోల్నే కాకుండా ప్రతిరోజు మన లైఫ్ని ఎట్లా లీడ్ చేయాలో విజువలైజేషన్ అద్భుతంగా పనిచేస్తుంది. ఆ లీడ్ చేయాలని అనుకున్నట్టే మనల్ని ఆ రోజు తీసుకెళ్తుంది విజువలైజేషన్. ఇలాంటిది మనం ప్రాక్టికల్గా చేయాలంటే పని చేద్దాం నారాజు. ఎల్లుండి ఓ ప్రోగ్రామ్ ఉంది, నాకు టక్కనే స్ట్రైక్ అవుతుంది. ఎల్లుండి ఒక ప్రోగ్రామ్ ఉంది. ఎక్కడ సార్? ఈ ప్రోగ్రామ్ హైదరాబాద్లోనే టీ హబ్లో ఉంది. అందులో నన్ను మోడరేటర్గా ఉండమన్నారు. ఓకే. అయితే ఆ ప్రోగ్రామ్ చాలా హై లెవెల్ ప్రోగ్రామ్, సీ సూట్ ఎగ్జిక్యూటివ్స్ అందరు పాల్గొంటున్నారు. అంటే వాళ్ళు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లెవెల్లో ఉన్న వాళ్ళందరూ పాల్గొంటున్నారు. వాళ్లను నేను మోడరేట్ చేయాలి. వాళ్ళలో మైక్రోసాఫ్ట్ ఆల్ ఇండియా అధినేత హెచ్ఆర్ షీఈస్ పార్టిసిపేటింగ్. ఓకే, మైక్రోసాఫ్ట్ ఆల్ ఇండియా హెచ్ఆర్. ఎస్ ఎస్, వెరీ గుడ్ సార్. సో అట్లాగే మిగతా కంపెనీల్లో కూడా హయ్యర్ పొజిషన్లో ఉన్న వాళ్ళు పాల్గొంటున్నారు, నన్ను మోడరేట్ చేయమన్నారు. అయితే స్టేజ్ మీద చాలామంది ఆడియన్స్ కూడా ఉంటారు. ఆడియన్స్ అందరూ కూడా ప్రొఫెషనల్స్, హెచ్ఆర్ ప్రొఫెషనల్స్. ISTD అనే సంస్థ, ఇండియన్ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ అనే సంస్థ, ఇది ఆర్గనైజ్ చేస్తుంది. సో ఈ లెవెల్కి పార్టిసిపేట్ చేసే వాళ్ళ మధ్య నేను కూర్చొని మోడరేట్ చేయాలి. మోడరేట్ చేయాలంటే స్టేజ్ ఫియర్, ఎవరికైనా తెలుసు స్టేజ్ ఫియర్ ఖచ్చితంగా ఉంటుంది. మోడరేట్ చేసి సక్సెస్ఫుల్గా ఆ ప్రోగ్రామ్ను ఫినిష్ చేయడం అన్నది ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. సో వాట్ ఐ డూ ఇస్ దాట్ ఐ వాంట్ షో యూ, అంటే నేను ఎట్లా నా డేని స్టార్ట్ చేస్తాను, నా డే ప్రోగ్రామ్కి ముందర విజువలైజ్ చేసుకొని ప్రోగ్రామ్ చేస్తే దాని రిజల్ట్ ఎలా ఉంటుంది, నేను ఎలా విజువలైజ్ చేసుకున్నానో అందరి ముందు నేను విజువలైజ్ చేస్తాను. ఓకే, చేసి ఆ తర్వాత ప్రోగ్రామ్ ఎట్లా వచ్చిందో కూడా చూద్దాం. డెఫినెట్గా అండి, ఒకసారి. ఇట్ ఈస్ అన్ ఎక్స్పెరిమెంట్ అది. ఓకే, అయితే మనం ఈ ప్రోగ్రామ్, ఈ ఇంటర్వ్యూ ఇక్కడ కట్ చేయాలి. ఎస్, గ్రేట్ ఎక్స్పెరిమెంట్ చేయాలి. రిస్క్ హోల్డ్ అసలు మిమ్మల్ని మీరు ఎలా ప్లాన్ చేసుకుని చూపిస్తారు అనేది ఒకసారి చూద్దాం. షూర్, తప్పకుండా. హాయ్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సీ, టుడే ఐ వుడ్ లైక్ టు టాక్ టు యూ. ఈరోజు నేను మీతో ఏం మాట్లాడదాం అనుకున్నానంటే స్టేజ్ ఫియర్. హాయ్, నేను ప్రోగ్రామ్ చేయబోయే ముందు లైట్గా తింటున్నాను, ఎందుకంటే మనకి ఎనర్జీ కావాలి కదా. సో మీరు కూడా కడుపు ఖాళీగా ఉండి భయంతో ప్రోగ్రామ్ డెలివరీ చేయాలి కదా, పబ్లిక్లో మాట్లాడాలి కాబట్టి ఇప్పుడు ఏం తినాలనిపించట్లేదని ఖాళీ కడుపుతో మాత్రం ఉండదు, ఎనర్జీ అవసరం కాబట్టి. ఐఎమ్ ఆల్సో హ్యావింగ్ వెరీ లైట్ స్నాక్, ఇన్ఫాక్ట్ ఇట్ ఈస్ అ బ్రేక్ఫాస్ట్ ఐఎమ్ హ్యావింగ్ ఇట్. సో లెట్స్ మీట్ ఇన్ ద ప్రోగ్రామ్. మన ప్రోగ్రామ్ జరుగుతుంది, చాలామంది ప్రేక్షకులు ఉన్నారు, చాలామంది గెస్ట్లు వచ్చారు. అయితే నా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు నన్ను ఇన్వైట్ చేసి ఉన్నాను, నేను ఒకసారి విజువలైజ్ చేసుకున్నాను ఇక్కడ ప్రశాంతంగా ఉన్న ప్లేస్కి వచ్చాను. నేను కాసేపు కూర్చుని ఫ్యూచర్లో నేను చేస్తే అద్భుతంగా ఎలా ఉంటుంది, ఎలా నా ప్రోగ్రామ్ని మెచ్చుకుంటారు, ఒక ఐడియల్ ఆ విజువలైజేషన్ చేసినప్పుడు ఐడియల్గా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అనేది నేను విజువలైజ్ చేస్తున్నాను. నేను ఏం చేస్తున్నానంటే భవిష్యత్తులో ప్రోగ్రామ్ అద్భుతంగా వస్తే ఎలా ఉంటుందో దాన్ని నేను విజువలైజ్ చేసుకుంటాను.
హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఫ్రమ్ ఏఐ బ్యాక్గ్రౌండ్? రేజ్ ద హ్యాండ్స్. వండర్ఫుల్. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఫ్రమ్ హెచ్ఆర్ బ్యాక్గ్రౌండ్, టాలెంట్ డెవలప్మెంట్? వావ్, దట్స్ ద గ్రూప్. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ యూజింగ్ ఏఐ టూల్స్ ఇన్ యువర్ ఎవ్రీ డే లైఫ్? అది మోస్ట్ ఆఫ్ ద యూత్ కెన్ యూ సీ. సో ప్రాబ్లీ దీస్ ఎథికల్ ఇష్యూస్ కుడ్ బి, వీఆర్ యాక్చువల్లీ ట్రైంగ్ టు లర్న్, వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంపాక్ట్ అప్ స్కిల్లింగ్ గ్రోయింగ్ అండర్స్టాండింగ్ ద ఫ్యూచర్ నీడ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ అ వండర్ఫుల్ ఇన్పుట్స్ దట్ యూ హర్ గివన్ అండ్ ఎ గ్రేట్ కాంట్రిబ్యూషన్ దట్ యూ మేడ్. థ్యాంక్ యూ సో మచ్. ఎనీవేస్ లాస్ట్ వీడియోలో మనం ఒక డిస్కషన్ పెట్టుకున్నాము, హోల్ డేలో మిమ్మల్ని మీరు ఒక ఏ మెంటల్ టూల్స్ అండ్ టెక్నిక్స్ తోటి లైఫ్ని లీడ్ చేస్తారు త్రూ విజువలైజేషన్ అని చెప్పేసి అడిగాను నేను మిమ్మల్ని. సో మన కాన్ఫరెన్స్ జరిగినట్టుంది, ఐ థింక్ మీరు వెళ్ళొచ్చారు. నాకు ఒకటే అనిపించింది వీడియోస్ చూసిన తర్వాత, వీడియో మొత్తం చూసిన తర్వాత, ఒకసారి ఆడియన్స్ కూడా ప్లే చేసి చూపించాం కాబట్టి అడుగుతున్నాను, మీరు విజువలైజ్ చేశారు కదా, ఏం విజువలైజ్ చేశారు, దాని తగ్గట్టే జరిగిందా? ఎందుకంటే అక్కడ మైక్రోసాఫ్ట్కి సంబంధించి ఆల్ ఇండియా హెచ్ఆర్ కూడా ఉన్నారు అక్కడ. ఏం విజువలైజ్ చేశారు అసలు? నారాజు మొన్న అయింది అది. నేను ఏం చేశాను అంటే నా కెమెరాతోనే షూట్ చేశాను. బయలుదేరే ముందే నేను ఏం ఆలోచిస్తూ బయలుదేరుతున్నాను, ఏం ప్రోగ్రామ్ చేస్తున్నాను అని ఆడియన్స్కు పొద్దున్నుంచి నేను ఎట్లా ప్రిపేర్ అవుతున్నాను, ఎట్లా రెడీ అవుతున్నాను అని తెలియడం కోసం. అది మార్నింగే ఉంది, అరౌండ్ 10:30 ప్రోగ్రామ్. మార్నింగ్ బయలుదేరే ముందు వెళ్ళాను. వెళ్ళి ప్రోగ్రామ్కి నేను వెళ్ళే ముందు, మోడరేషన్కి వెళ్ళే ముందు బయట కూర్చొని విజువలైజ్ చేశాను. ఐ థింక్ వీడియోలో చూసే ఉంటారు. ఆ విజువలైజేషన్ చేస్తున్నప్పుడు నేను ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు నా పక్కన గెస్ట్లు ఎలా కూర్చొని ఉండాలి, ఓకే, నేను మాట్లాడుతుంటే నా వాయిస్ వింటున్నప్పుడు నేను కాన్ఫిడెంట్గా ఎలా మాట్లాడాలి, వాళ్ళందరూ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత చప్పట్లు ఎలా కొట్టాలి, అందరు ఎవరైనా స్టేజ్ మీద ఎక్కేవాళ్ళు ఇదే కోరుకుంటారు. కాన్ఫిడెన్స్ అండి, స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవాలి, ఏం పోగొట్టుకుంటే నేను ఎలా పర్ఫామ్ చేస్తాను అని ఆ పర్ఫార్మెన్స్ లెవెల్స్ మొత్తం నేను విజువలైజ్ చేసుకున్నాను. నేను విజువలైజ్ చేసుకున్న తర్వాత ఇక నాకు తెలీదు, ఆ తర్వాత నాకు కంట్రోల్లో లేదు, అది ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు వీడియో తీశారు. సో ఆ వీడియో అట్లాగే చూడొచ్చు, దానికి ముందు నేను చేసిన విజువలైజేషన్ చూడొచ్చు. సో నేను ప్రేక్షకులు చెప్పేది ఏమంటే, నా రోజు అసలు అది నా మీద నేను ఎక్స్పెరిమెంట్ చేసుకున్నాను, నిజంగా ఆ రోజు ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో తెలీదు, రావాల్సిన వాళ్ళందరూ ఎలా ఉంటారో నాకు అప్పుడు పరిచయం కూడా లేదు. వాళ్ళు సక్సెస్ అయింది, గ్రాండ్ సక్సెస్. ఎందుకంటే మీరు మైక్రోసాఫ్ట్ ఆల్ ఇండియా తరఫున వచ్చినటువంటి హెచ్ఆర్ లేడీ ఎవరైతే ఉన్నారో పక్కన కూర్చొని ఎవరితో మాట్లాడేటప్పుడు జస్ట్ ఒక్కొక్కళ్ళని పలానా చోటు నుంచి ఎవరు ఉన్నారా పలానా, ఓకే గుడ్ అని చెప్పేసి అంటూ ఉంటే ఆ ప్రొఫెషనాలిటీ అదిరిపోయింది. ఎస్, ప్రోగ్రామ్ బాగా జరిగింది, అట్లాగే సపోర్ట్లు వినిపించాయి. ప్రోగ్రామ్ అయిన తర్వాత కూడా గెస్ట్లందరూ నన్ను కలిసి చాలా బాగా చేసావని అన్నారు. ఇదంతా నేను అనేది విజువలైజేషన్ ద్వారా ఏది ఎలా సాధ్యం చేయొచ్చు అనే దాని మీద నేను ప్రయోగం చేశాను. ఈ ప్రయోగాన్ని తెలుసుకొని జనాలు ఏదైనా సరే జీవితంలో మనం సాధించాలనుకున్నప్పుడు ముందు మనం ఏం సాధించాలనుకున్నామో అది బ్రెయిన్లో నిక్షిప్తం చేసుకుంటే దాన్ని అనుభవంలోకి తీసుకురావచ్చు. ఎస్, నిజంగా ఏంటంటే వీడియో చూసిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ డబుల్ పెరిగింది. ఎందుకంటే మన జీవితం మన చేతుల్లోనే ఉంటుంది, మనం కంట్రోల్ చేసుకోవచ్చు, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ సంబంధించి మనకు అనవసరం. మేనేజ్మెంట్ చేతిలో ఉన్నా కూడా, ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఈవెంట్ మేనేజర్ చేతిలో ఉన్నా కూడా నన్ను నేను ఎలా కంట్రోల్ చేసుకొని నా పర్ఫార్మెన్స్ మీదే ఫోకస్ చేశాను అనేదే కీ పాయింట్గా చెప్పడం జరిగింది. మీరు ఐ రియలీ ఏమంటారంటే సింపుల్గా చెప్పలేరంటే మీ గట్స్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్తాను నేను. అంటే నేను ఇలా ఉండబోతున్నాను అని చెప్పేసి ముందే ఛాలెంజింగ్గా తీసుకుని ఒక డేని నాకు అప్పుడు భయంగానే ఉండింది. అంటే భయం ఉన్నా ఆ విజువలైజేషన్ ఏం చేస్తుందంటే భయంలోనే పోరాడేలా చేసి గెలిచేలా చేస్తుంది. ఎస్, రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, థ్యాంక్ యూ. అయితే మళ్ళీ క్లాస్ ఎప్పుడుండే అవకాశం ఉంటుంది? 6th March నా క్లాస్ ఉంది నారాజు. సో విజువలైజేషన్, ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ ద్వారా జీవితంలో మనిషి సాధించాలనుకున్న అన్నింటినీ చేతిలో గ్రిప్లో ఉన్నంత కాన్ఫిడెన్స్ తీసుకురావచ్చు విజువలైజేషన్ ద్వారా. ఆ ప్రాసెస్ని తెలుసుకోవాలంటే ప్రోగ్రామ్ అటెండ్ అవ్వాలి. ఈ 5 రోజులు మనిషి జీవితాన్ని మారుస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు, మనం ఫీడ్బ్యాక్స్ కూడా చూసాం. రియలీ గ్రేట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. సో 6th March నుంచి క్లాసెస్ అయితే విజువలైజేషన్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకొచ్చుకొని
మిమ్మల్ని మీరు మార్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మార్చి 6th జరిగేటువంటి విజువలైజేషన్ బేసిక్ క్లాస్కి అటెండ్ అవ్వండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.